అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పట్టణంలోని 523 సర్వే నెంబర్లో ఇళ్ల కూల్చివేత పూర్తిగా సంచలనంగా మారిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా 70 పైచిలకు ఇళ్లన్నింటినీ కూల్చేశారు. అందులో వికలాంగులు, నిరుపేద వాళ్ళే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి ఇక్కడికి ఏదైతే 523 సర్వే నెంబర్లో ఇల్లు కూల్చిపోయేసినటువంటి స్థలానికి స్థానికంగా ఎంపీ డికే అర్ణ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఎంపీ గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి అసలు ఇక్కడ దాదాపుగా 70 పైచిలకు ఇల్లు కూల్చివేశారు, అందులో కొంతమంది వికలాంగులు ఉన్నారు, మరికొంతమంది పేదవారు ఉన్నారు, ఏంటి వీరి అన్ని అక్రమ పట్టాలంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇక్కడ మీరు మొత్తం పరిశీలించారు కదా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది 523 సర్వే నంబర్లో మొన్న అంటే మొన్న తెల్లవారు అంటే రాత్రి తెల్లవారుజామున వచ్చి రాత్రికి రాత్రే ఊళ్ళో కొట్టిన ఇళ్ళని నేను చూస్తున్నాను చాలా. అంటే ఎవరైతే పర్మనెంట్ స్ట్రక్చర్ లేని వాళ్ళ మందని ఊళ్ళో కొట్టిండ్రు, స్లాబ్లు వేసుకున్న వాళ్ళనేమో వదిలేసిండ్రు. ఎవరైతే పర్మనెంట్ చేత కాకుండా వాళ్ళ దగ్గర రేకులు వేసుకొని ఉండింటారు పరిస్థితి లేక, అటువంటి వాళ్ళందరినీ కూడా ఊళ్ళో కొట్టిండ్రు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఏమంటుంది ప్రభుత్వం, మేము పేదవాళ్ళ జోలికి పోతలేమంటుంది. ఇక చూస్తే మొత్తం పేదవాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళకి కూడు గుడ్డ బట్ట మొత్తం ఆ ఇళ్ళలనే ఇప్పుడు బట్టలు కూడా దాంట్లోనే పడిపోయినాయి. వాళ్ళు ఎక్కడో బతకనీక కూలీనాలు చేసుకొని ఇంకా బతకని ఇంకా పోయి ఇట్లా పడగొట్టినంత తెల్లవారు వస్తే ఇల్లు ఇల్లు అంటే కూలో కొట్టేసి ఉంటే వాళ్ళు ఏమైపోవాలి. కొందరేమో ఇక్కడ ఉన్న వాళ్ళంతా బుడగ జంగాలు ఉన్నారు, ఇంత చిన్న చిన్న కుటుంబాలు వలసపోయి బతికేటటువంటి కుటుంబాలు ఉన్నాయి, పేద కుటుంబాలు. అప్పుడు కూడా మేము వీళ్ళకి అందరికీ పట్టా సర్టిఫికేట్ ఇచ్చాం 2012లో. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, బీజేపీ నుంచి ఆ రోజు ఎమ్మెల్యే. సో అప్పుడు ఆ సమయంలో ఇచ్చినాం పట్టాలు ఇక్కడ పేదవాళ్ళకి కొంతమందికి. అప్పుడు ఇప్పుడు ఎంక్వైరీ చేయండి దీంట్లో, అప్పుడు ఉన్నటువంటి ఇచ్చినటువంటి పట్టాలు పేదవాళ్ళ కాదా, దాంట్లో ఉన్నది ఇప్పుడు ఉంటున్నది ధనవంతుల పేదోళ్ళ, భూములు ఉన్నోళ్ళ, బంగ్లాలు ఉన్నోళ్ళ, వాళ్ళు రోజు కూలీ చేసుకొని బతికేటోళ్ళ. ఎవరెవరు ఒక్కొక్కరు ఒక బతుకు చెరువు కోసం పోతారు. ఒకరేమో జాతరలో పోయి అమ్ముకునేటోళ్ళు కొంతమంది ఉన్నారు, కూలీ పోయి బతికేటోళ్ళు కొంతమంది ఉన్నారు, రకరకాల పనులు బతుకు చెరువు కోసం పోయి పనులు చేసుకొని బతికేటోళ్ళు అంతా మొత్తం జీవనం కొనసాగిస్తున్నారు. సో ఈరోజు వాళ్ళకి అందరికీ కూడా పేదవాళ్ళకి అందరికీ వాళ్ళ ఆధార్ కార్డులు ఉంటాయి, వాళ్ళకి ఆస్తులు ఉన్నోడా లేదా తెలిసిపోతుంది కదా. సో ఈరోజు ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు హైడ్రా పేరుతోన ఒక రకమైనటువంటి హైప్ క్రియేట్ చేసేటటువంటి పరిస్థితుల్లో, ఒక పక్క చెరువుల చుట్టుముట్టున్నటువంటి ఆక్రమణలు తొలగిస్తున్నాం అంటున్నారు. చెరువులో ఉన్న ఆక్రమణలు తొలగించండి, దాన్ని ఎవరు తప్పుపడతలేరు. ఆ పేరుతో అనేక రకాల ఆక్రమణ తొలగిస్తుంది, అది కరెక్ట్ కాదు. ఒకరి వాళ్ళదే ఉంటే కనుక నిజంగా చెరువుల్లో ఉంటే చెరువు కాదని రాసేస్తారు, వాళ్ళకి ఇష్టం లేనివాడు ఉంటే చెరువు అని రాసేస్తారు, వాళ్ళకి ఇష్టం ఉన్నోడు చెరువులో లేడు బయట ఉన్నాడని రాస్తారు. ఇది ఎప్పటి నుంచో వస్తుంది, ఇది ఈరోజు కొత్త కాదు. ఈ రకంగా పక్షపాత ధోరణి విడనాడి ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టడానికి మిమ్మల్ని అధికారం మీకు ఇయ్యలే. అధికారం మీకు ఇచ్చింది ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదు. కేసీఆర్ కంటే కూడా మంచి పాలన అందించాలి. కేసీఆర్ ఒక ఏమంటారు మనం ఒక నియంత పాలనని చూడలేక ఆయన ఇచ్చినటువంటి హామీలను మోసం చేసిండు కాబట్టి ప్రజలు మీరిచ్చిన హామీలకు నమ్మి ఓట్లేసి గెలిపించిండ్రు. 6 గ్యారంటీలన్నీ ప్రజలను మోసం చేసిండు. పేదవాళ్ళకి ఇండ్లు కట్టిస్తామని ఇండ్లు కూడా కొడుతుండ్రు. పేదవాళ్ళు ఇండ్లు మాకు ఇప్పుడు పర్మనెంట్ కట్టుకొని ఇంకా పైసలు వస్తే మేము ఇండ్లు కట్టుకుంటామని వాళ్ళు ఎదురు చూస్తుంటే వాళ్ళు ఇండ్లు కూడా కొడుతుండ్రు. ఇవాళ వచ్చి ఇది ఎక్కడ న్యాయం? వాళ్ళు ఇల్లీగల్గా ఉన్నారు, వాళ్ళు చెరువులో లేరు, వాళ్ళు చెరువులో కట్టుకోలే గుడిసెలు, చెరువులో వేసుకోలే వాళ్ళు. ఇది మొత్తం ఇది గవర్నమెంట్ ల్యాండ్లో గతంలో పట్టాలు ఇచ్చినారు, అక్కడనే ఏదో కొంతమంది చేతనైన వాళ్ళు ఆర్సీసీలు వేసుకున్నారు, చేత కాని వాళ్ళు ఇట్లే రేకులు వేసుకొని ఉన్నారు. వాళ్ళకి ఇండ్లు ఇచ్చాయా? రేకులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇగో నీకు ఇల్లు శాంక్షన్ అని ఇల్లు డబ్బులు ఇచ్చిపోండి కట్టుకొని ఇంకే, అంతే తప్ప వాళ్ళకి ఇల్లు శాంక్షన్ ఇవ్వండి. కానీ ఇల్లు కూలగొట్టేది కాదు ధర్మం. కాబట్టి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఇది, ఇక్కడ నుంచే పేదవాళ్ళ నీడని నెత్తి మీద నీడ లేకుండా చేస్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం? వికలాంగులకు నీడ లేకుండా రోడ్ల మీద వేసేసిండు, ఈడ వీళ్ళకి నీడ లేకుండా పేదలను రోడ్ల మీద వేసేసిండు. రాత్రి రాత్రి కూలగొట్టి 75 గజాల స్థలం, వాళ్ళకున్న స్థలం 750 గజాలు కాదు, 75 గజాలు ఉంది. వాళ్ళని 59 జీవో కింద 59 జీవో కింద రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిండు ఎలక్షన్ల ముందు. రెగ్యులరైజ్ చేయండి, రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి ఇండ్ల కోసం నిధులు, ఇండ్లు శాంక్షన్ చేయండి, ఇండ్లు శాంక్షన్ చేసి ఆ ఇండ్లు కట్టించుకునేటటువంటి విధంగా సహకారం చేయండి. కానీ ఈ విధంగా పేదవాళ్ళని
నెత్తి మీద నీడ లేకుండా చేసి ఉన్న నీడ కూడా తొలగిచ్చేసి రోడ్ల మీద వేస్తామంటే దీనికోసం మీకు ఓటు వేయలేదు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు, దీనికోసం మీకు ఓటు వేయలేదు. ఈరోజు ఎంబడే ఎక్కడైతే గవర్నమెంటు స్థలాల్లో ఇంత గతంలో ఇచ్చినటువంటి ప్లాట్లు కానీ లేదా గతంలో పేదవాళ్ళు ఎక్కడ నీడ లేక ఉన్నాయి పక్కన స్థలం ఉందని వేసుకున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా మీరు ఎంక్వైరీ చేయండి, వాళ్ళు పేదవాళ్ళ కాదా. అధికారులతో మాట్లాడారు మేడం, అంటే వీళ్ళందరికీ కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పి బాధితులు చెప్తున్నారు. అంతేకాకుండా అర్ధరాత్రి సమయంలో 2 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో కూడా పూర్తిగా కూల్చివేశారు, నోటీసులు ఇవ్వలేదు అనేది బాధితులు చెప్తున్నారు. వర్షన్, అధికారులతో మాట్లాడారా, అధికారులు ఏం చెప్తున్నారు? నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే కరెంటు తీసేసి పోలీసులను తీసుకొచ్చి కూలగొట్టినని వీళ్ళు చెప్తున్నారు. మేము తెల్లవారుజామున పోయి కూలగొట్టినాము, ఇళ్ళలో ఎవరు లేరు, ఎవరు లేరు కాబట్టి మేము కూలగొట్టినాము అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఇద్దరి మధ్యలో కూడా వాళ్ళు చెప్తున్న మాట వేరే ఉంది, వీళ్ళు చెప్తున్న మాట వేరే. ఏది ఎట్లా కూలగొట్టినా కూలగొట్టడం తప్పే. వాళ్ళు నోటీస్ ఇచ్చి కూలగొట్టినా, నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టినా, నోటీస్ ఇచ్చినాక నోటీస్ ఇవ్వలేదు అంటున్నారు. నోటీస్ ఇవ్వాలి, మీరు వాళ్ళ రిప్లై వినాలి. రిప్లై విన్న తర్వాత మీరు ఎంక్వైరీ చేయాలి, వాళ్ళు ఇంత వాళ్ళకైనా భూములు ఉన్నాయా, వాళ్ళకేమైనా ఆస్తులు ఉన్నాయా, ఆస్తులు ఉన్నోళ్ళ భూములు ఉన్నోళ్ళ బతుకు తెరువు కోసం వచ్చి ఏదో గుడిసెలు వేసుకొని ప్లాట్లు ఇస్తే ఆ ప్లాట్లు ఇండ్లు కట్టుకోలేక గుడిసెలు వేసుకొని ఎక్కడెక్కడ బతుకు తెరువు పోయి వచ్చి దానికి పైసలు సంపాదించుకొచ్చి ఉంటున్నారు. కానీ ఇది ఏమాత్రం కూడా సరైంది కాదు. ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా నుంచే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఈ విధంగా జరగడం, ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ విధమైనటువంటి పరిస్థితి రావడం, ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ మీద కోపం ఉంటే వాళ్ళ మీద తీసుకోండి. వాళ్ళు దొంగచాటుగా అమ్మినారు, వాళ్ళు ఏదో అమ్మినంటే వాళ్ళు అమ్మిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, కానీ వీళ్ళ మీద కాదు యాక్షన్ తీసుకోవాల్సింది. వాళ్ళు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నారు, హైదరాబాద్లో ఎంతోమంది గుడిసెలు వేసుకున్నారు, 59 జీవో కింద ఎంతమందికో రెగ్యులరైజ్ చేసిండ్రు. మరి మన జిల్లాల పేదవాళ్ళకి చేయరా? వాళ్ళకి ఇండ్లు ఉండొద్దా? నెత్తి మీద నీడ వద్దా వాళ్ళకి? ఇది ఎక్కడ న్యాయం? కాబట్టి ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి స్పందించాలి. వీళ్ళందరికీ కూడా ఇదే పట్టాలు ఇచ్చినటువంటి పట్టాలు వాళ్ళకి ఇండ్లు ఇవ్వండి, వాళ్ళందరూ ఎంక్వైరీ చేయి. వాళ్ళందరూ నిజంగా దీంట్లో ఎవరైనా జెన్యున్గా లేని భూములు ఉన్నవాళ్ళు ఉన్నారు దీంట్లో, వాళ్ళకి పొలాలు ఉన్నాయని పెద్ద పెద్ద వేరేతోనే ఇండ్లు కట్టుకొని కిరాయిలకు ఇచ్చుకొని ఇక్కడ ఉన్నారు అని అనుకుంటాను, అటువంటి వాళ్ళు ఉంటే నువ్వు ఎంక్వైరీ చేయి. అంతే తప్ప లేని వాళ్ళ కడుపు మీద కొట్టొద్దండి, లేని వాళ్ళ నెత్తి మీద నీడ తీసేయద్దండి. ఇమ్మీడియట్గా ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి, పేదవాళ్ళకందరికీ కూడా ఆ పట్టాలు పక్కాగా రెగ్యులరైజ్ చేసేసి వాళ్ళకి ఇండ్లు కట్టియాలి. సో మొత్తానికి దళారులు హస్తం ఉంది ఇందులో, పూర్తిగా వీరంతా కూడా నకిలీ పట్టాలు ఇచ్చారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. అంతేకాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరు అనేది జరిగింది, అందులో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటున్నారు. సో పేదలు నష్టపోతున్నారు ముఖ్యంగా దళారుల వల్ల. ఇప్పుడు దళారులు కావచ్చు, నకిలీ పట్టాలు కావచ్చు. నకిలీ పట్టాలు అంటే ఎట్లకెళ్ళి వస్తాయి? తహసీల్దార్ సంతకం చేస్తేనే కదా. ఆ పట్టా నకిలీ పట్టా ఎవరు ఇచ్చినారు? తహసీల్దారే ఇచ్చినట్టు కదా, దానికి వీళ్ళు బలి పశువులు కావాలా? దళారీలు పరివీలు చేస్తే మరి పట్టాలు ఇచ్చిన వాళ్ళని ఏమనాలి? అధికారులను ఏమనాలి? దానికి వీళ్ళు నష్టపోవాలా? ఇవాళ వాళ్ళకి నకిలీ పట్టానా అసలీ పట్టానా వాళ్ళకేం తెలిసి ఏదో పట్టా వచ్చింది గవర్నమెంట్ భూమి ఇల్లు కట్టుకుంటామని ఆశపడతారు పేదవాళ్ళు. వాళ్ళకి అసలీ నకిలీ అనేది వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళకి ఎంతసేపు ఏముంటుంది ఆత్రం, అరే ఇంత జాగ్రత్త వస్తావు ఇల్లు కట్టుకో ఇంత గూడు ఉంటుంది మాకనే ఆశపడతారు. అరే పెద్ద పెద్ద వాళ్ళు ప్రభుత్వ భూములలో కట్టేసుకుంటున్నారని వాళ్ళే చెప్తున్నారు. అటువంటి వాళ్ళని పోయి మీరు ఇబ్బంది ఆ ప్రభుత్వ స్థలాల మీద కట్టుకున్నాడని ఆక్రమణ తొలగించుకోండి. కానీ పేదవాళ్ళను ఆ ఇచ్చినటువంటి స్థలాలలో రెగ్యులరైజ్ చేయండి. రెగ్యులరైజ్ చేసేదేం చెరువులో లేదని చెప్తున్నారు. చెరువులో ఉంటే అమ్మ చెరువు ఉంది మీరు మునిగిపోతారు కాబట్టి మిమ్మల్ని తీసేసినాము అని వేరే చోట పట్టాలు ఇస్తామని చెప్పి ఇండ్లు కట్టిస్తామని చెప్పి చేయాలి. అది కూడా ఈ చెరువు లేదు ఇక్కడ, గవర్నమెంట్ ప్లాట్లు ఊరికి ఎంతో దూరం ఉంది, ఇది టౌన్లో సిటీ మధ్యలో కూడా లేదు, ఊరి బయట ఎంతో దూరం ఉంది ఇది. నేను మంత్రిగా ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చినాం కొన్ని, సరే దాని తర్వాత ఇంకా ఖాళీ స్థలం ఉంటే కొన్ని తర్వాత కూడా ఇచ్చింటే ఇచ్చిండొచ్చు కాక, కానీ జెన్యున్ ఉన్నదా లేదా ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నేను ఇచ్చిన నాకు జెన్యున్ అంటారు, రేపు వీళ్ళు ఈరోజు ఇచ్చిన నేను ఇంకో రోజు మనం ఏం రేపు వచ్చి మనం ఏం జెన్యున్ కాదని నష్టపోయేది ఎవరు ఇక్కడ? ఎవరు నష్టపోవాలా? సామాన్య ప్రజలు నష్టపోవాలి. వచ్చిన ప్రతి ప్రభుత్వం ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ ఇచ్చుంటే కేసీఆర్ వచ్చి పీకేసే, ఇప్పుడు కేసీఆర్ వచ్చి ఇచ్చినవి వీళ్ళు పీకేస్తారు, రేపు వీళ్ళు వచ్చి వీళ్ళు ఇప్పుడు రేపు వద్దు ఏమైనా ఇస్తే రేపు ఇంకోరు వచ్చి పీకేయాలి. అంటే ఇంత పీక్కుంటూనే ఉంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకు ఇది కరెక్ట్ కాదు. ఇది జెన్యున్గా ప్రజలకు న్యాయం చేయడానికి ఈరోజు
అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పేదవాళ్ళ యొక్క కష్టాలు చూడడానికి, కష్టాలు తీరుస్తారంటానికే మనల్ని గెలిపించిండ్రు. అధికారులు కూడా నిష్పక్షపాతంగా పేద ప్రజల పట్ల పనిచేయాలి, పేద ప్రజల కోసం పనిచేయాలి అని చెప్పి సందర్భంగా నేను మీ ద్వారా, మీడియా ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ దీనిపైన చర్య తీసుకొని ఈ కూలగొట్టినటువంటి నిర్మాణాలన్నిటి కూడా ఎంబడే వారికి నష్టపరిహారాన్ని చెల్లించి ఈ ప్లాట్లన్నిటి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి ప్లాట్లు ఇప్పించి వాళ్ళందరికీ కూడా ఇండ్లు శాంక్షన్ చేయండి. నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అమౌంట్ ఉంది, రెండు ఇవ్వండి. వాళ్ళు కట్టుకుంటారు ఇల్లు, అది ఇది గడిపితే మంచిగా ఇల్లు కట్టుకుంటారు. థ్యాంక్ యూ మేడం. సో చూస్తున్నాం మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వారంతా కూడా నిరుపేద వారే కాబట్టి సీఎం సొంత జిల్లాలో ఇటువంటి ఘటన జరగడం బాధాకరం. పూర్తిగా దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించాలి. పేదలు నష్టపోతున్నారు, దళారులు కావచ్చు, అధికారులు చేసినటువంటి తప్పిదాలకు నిరుపేదలు బలైపోతున్నారు కాబట్టి దీనిపై సమగ్ర విచారణ జరపాలి. ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు కూల్చివేసినందుకు నష్టపరిహారాన్ని కూడా చెల్లించి వారందరినీ రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కూడా ఎంపీ డికేఆర్ ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరాపర్సన్ నరసింగరెడ్డితో మణికంఠ, ఆర్టీవీ మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.